మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆయుష్ ఆరోగ్యములతో ఐశ్వర్యంతో బలముతో గడిచిన సంవత్సరాలు దేవుడు ఎంతగానో మనల్ని కాపాడారు. 2019 సంవత్సరంలో దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఈ సంవత్సరము మహోన్నతమైన కృపలతో దేవుడు గొప్ప కార్యములు జరిగించే సంవత్సరముగా దేవుడు మనల్ని అందరినీ నడిపించి ముందుగా వీక్షిస్తున్న దేవుని స్వరం ప్రేక్షకులందరికీ కూడా నా ప్రత్యేకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి మనం వెళ్దాము. అయితే వాక్యంలోకి వెళ్లే ముందు మనకి సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వినే ముందు ఎప్పుడు కూడా మనకి సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. అంటే మనం ఏ ఫంక్షన్కి వెళ్తున్నా, ఏ పనులు చేస్తున్నా సరే మనం తప్పకుండా సిద్ధపాటు కలిగిన వారిగా ఉంటాము. కానీ దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు చేసుకుంటూ ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉంటే మనం ఏమవుతామంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. కనుక మనము తప్పకుండా దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉందాము. అయితే పరిశుద్ధ గ్రంథములో వరుణ్ణి ఎదుర్కోవడానికి 10 మంది కన్యకలు బయలుదేరారు. అయితే మీరు గమనించండి, ఆ 10 మంది కన్యకలు కూడా వరుణ్ణి ఎదుర్కోవడానికి వాళ్ళందరూ వెళ్తూ ఉంటుంటే, అయితే వరుడు రావడానికి ఆలస్యమైంది. వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళారు, కానీ వరుడు రావడం ఆలస్యం అయ్యేటప్పటికి వీళ్ళందరూ కూడా అక్కడ పడుకున్నారు. అయితే తిరిగి లేచి వరుడు వస్తున్నాడన్న సమయం చూడంగానే అయితే వాళ్ళలో దివిటి వెలిగించగానే వాళ్ళలో నూనె అయిపోయింది. అయితే మీరు గమనించండి, దానిలో 5 కన్యకలు కొంచెం సిద్ధపాటు కలిగి ఉన్నారు, 5 కన్యకలు మాత్రము సిద్ధపాటు లేని వారిగా, అంటే చాలా తక్కువ కొంచెం నూనె లేని వారిగా ఉంటున్నారు. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు నూనె ఇవ్వండి అంటే మీకు మాకు సరిపోదు కనుక అమ్మే వాణి వద్దకు వెళ్ళి మీరు తెచ్చుకోండి అన్నారు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళారో వరుడి రాకడ జరిగింది. అయితే ఆ కన్యకలు మళ్ళా వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళు వచ్చేటప్పటికి ఎప్పుడైతే కన్యకలు ఉన్నారో ఆ కన్యకలు సరైన సిద్ధపాటు లేని కారణంగా పరలోక రాజ్యానికి చేరలేని వారిగా ఉంటారు. కనుక వాక్యాన్ని వినేటప్పుడు మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం సిద్ధపాటు కలిగి ఉంటామో దేవుని వాక్యాన్ని వినటకు మనకు మిక్కిలి వేగిరి కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో మన హృదయాన్ని సిద్ధపాటు చేసుకుని దేవుని వాక్యాన్ని మనం విందాము. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపామయుడ, అచ్యున్నతుడా, నీ వాక్యాన్ని వినడానికి మేమంతా కూడా సిద్ధపాటు కలిగి ఉన్నాము. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని, నడిపించమని, నీ గొప్ప కాపుదల బిడ్డలకు మీరు దయచేసి దీవించి ఆశీర్వదించమని, నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాన్ని బిడ్డల కుటుంబాలకు మీరు దయచేసి దీవించి బలమును దయచేయమని యేసునామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎపిసిల్కు రాసిన పత్రిక 5:25 ఉంటుంది. సిద్ధపాటు కలిగిన కన్యకలు ఎలా ఉన్నారు అంటే మనమంతా కూడా దేవుని ఎదుట ఏ కలంకమైనను, ఏ మడత అయినను, ఏ డాగ్ అయినను ఏదీ లేకుండా మనమంట దేవునిలో సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉండాలి. వాక్యం అనే ఉదక స్నానము చేత మనము దేవుణ్ణి ఎదుర్కొనే వారిగా ఉండాలని తెలియజేస్తున్నారు. ఈరోజు నేను కూడా వాక్యం అందించడానికి ఎంతో సిద్ధపాటు కలిగిన వారిగా ఉంటాము. దేవుని ఎడ్ల మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి, ప్రభువా నీ బిడ్డలతో నీ జనులతో ఏం మాట్లాడాలి అని ఆశ కలిగి ఉంటాము. జనులు సాధారణంగా మనుషులకు ఇష్టమైన మాట్లాడుతూ ఉంటారు, కానీ దేవుని సేవకుడు చేయాల్సిన పని ఏమిటి అంటే అపొస్తల కార్యములు 10:1 కొర్నేలి అని దైవభక్తి కలిగిన వ్యక్తి ఉన్నాడు. అయితే తన శిష్యులందరినీ కూడా దగ్గరికి పిలిచి అంటున్న మాట ఏంటి అంటే, నేను ప్రభువు దగ్గర ఏ ఏ మాటలు నాకు తెలియజేశాడో అది మీకు తెలియజేస్తున్నా అంటున్నాడు. నిజమే, దైవ సేవకుడు చేయాల్సిన పని అదే. ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ప్రత్యేకమైన విషయాలను విశ్వాసులతో మాట్లాడాలి, జనులతో మాట్లాడాలి. కనుక మీరు అదే సిద్ధపాటు కలిగి ఉండండి. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు మీరు గమనించండి, మనము సిద్ధపాటు కలిగిన వారిగా ఉంటే దేవుడు మనల్ని పరిపూర్తిగా దేవుడు ఆశీర్వదిస్తాడండి. మీకు నూతన సంవత్సరంలో ఎన్నో రకాలైన వాగ్దానాలు మీకు వచ్చి ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా కొన్ని కొన్ని వాగ్దానాలు వచ్చి ఉంటాయి. పర్సనల్గా వాగ్దానాలు వస్తూ ఉంటాయి, సంఘానికి వాగ్దానాలు వస్తూ ఉంటాయి. అయితే వాగ్దానం మన కుటుంబంలో వస్తున్నప్పుడు వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని మనం నమ్మాలి. ఎస్, ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరమాత్రుడు కాదని, అబద్ధం మాటకు ఆయన కాదు అని మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఆయన మాట ఇచ్చాడు, డెఫినెట్లీ మన కుటుంబాల్లో దేవుడి కార్యాలను జరిగిస్తాడు. సంఖ్యాకాండం 23:19 తెలియజేస్తున్నట్టు ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. అయితే మన పెంతకోస్ మినిస్ట్రీస్కి, దేవుని స్వరం ప్రేక్షకులకు దేవుడిచ్చిన మాట ఏమిటి అంటే, వీటికంటే గొప్ప కార్యములు మీరు చూస్తారు. ఎస్, ప్రైజ్ లార్డ్, వీటికంటే గొప్ప కార్యములను దేవుడు చూస్తాడు అని ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు. నిజమే, దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలను దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి అంటే ఆ కార్యముల కోసము ఎదురు చూసేవారిగా ఉండాలి. ఈరోజు మన అంశము కూడా అది ఏమిటి అంటే, గురి వద్దకే మనము పరిగెత్తేవారిగా ఉండాలి. అవును, 2018 మనం ఎన్నో రకాలైన ఇబ్బందులతో సమస్యలతో మనం పీడించబడ్డాం. అయితే 2019 అడుగు పెట్టిన మనము గురి వద్దకే, అనగా ఒక గురి కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. లేఖన భాగాలు ఒకసారి తెరిచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:3
13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుతాను. చాలా శ్రద్ధగా పరిశుద్ధ గ్రంథాలు చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుదము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఒద్దగే పరిగెత్తుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు మనం ప్రయాసపడేవారిగా ఉండాలి. అంటే వెనక ఉన్నవి అంటే 2018 గడిచిన కాలం అంతట్లో ఉన్న వాటిని అన్నిటిని కూడా మరిచి మనం ఏం చేయాలి అంటే, ముందున్న వాటి కొరకు మనం ప్రయాసపడేవారిగా ఉండాలి. మనము కావలసింది, మనం చేయాల్సింది ఏంటి అంటే, గురి కలిగిన బిడ్డలుగా ఉండాలి. మీరు లోకంలో గురి లేని బిడ్డలుగా ఎప్పుడు ఉండొద్దు. ఈ లోకంలో సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు అనేది పక్కన పెడితే మనం గురి కలిగిన బిడ్డలుగా ఉండాలి. మన గురి ఒక గోల్, ఒక టార్గెట్ పెట్టుకుని ఉండాలి. నీ కుటుంబంలో, వివాహ విషయంలో, కుటుంబ విషయంలో, అభివృద్ధి విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆస్తి విషయంలో, ఉన్నతమైన విషయంలో ఒక గురి కలిగిన బిడ్డలుగా ఉంటే మీరు తప్పకుండా ఆశీర్వదించి ఆరబడతారు. కనుక మీరు గురి లేని బిడ్డలుగా మాత్రం ఎప్పుడూ ఉండదు. అయితే క్రైస్తవ జీవితంలో కూడా మనకు ఒక గురి కలిగిన వారిగా మనం ఉండాలి. అందుకే హెబ్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒకసారి లేఖన భాగాలు తెరిచి, హెబ్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తే వారిగా ఉందాము. ప్రైజ్ లార్డ్. మనకి ఒక గురి కలిగిన వారిగా ఉండాలి. ఏ గురి అంటేనండి, మనకంటే ముందు ఒక సాక్షి సమూహం ఉందంట. ఆ సాక్షి సమూహం ఏంటి అంటే, ఆకాశంలో మేఘములే ఉందంట. ఒక అబ్రహాం గారు కానీ, ఒక ఇస్సాకు గారు కానీ, ఒక యాకోబు కానీ, వీళ్ళంతా కూడా ఎక్కడున్నారు అంటే, పరలోక రాజ్యముకు కింద ఒక సాక్షి సమూహములే మేఘములే ఆవరించి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనల్ని చూస్తున్నారు. ఏంటి అంటే, మనము కూడా వారి వలె వెళ్ళాలి, వారి దగ్గరికి వెళ్ళాలి అని మనకు ఒక ప్రత్యేకమైన గురిని దేవుడు మన ముందుంచాడు. అయితే ఆ గురి ఏమిటి అని ఒకసారి ఆలోచన చేస్తే, ఈరోజు మీరు ఒక 3 విషయాలు మీ ముందుంచి నేను వాక్యంలో ముందుకు వెళ్తాను. మంచిది, మనకు ఒక గురి కలిగి ఉండాలి. నిజమే, గురి యొద్దకు మనం వెళ్ళాలి అంటే, ఒక టార్గెట్ మనకు ఉండాలంటే, మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా కావాల్సింది ఏమిటి అంటే, విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అవును, అక్కడే అంటున్నాడు, విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. ఈరోజు విశ్వాసం కలిగిన బిడ్డలు ఈరోజు చాలామంది కనిపించట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. గనుక మనం విశ్వాసం కలిగి జీవించాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టముగా మనం మార్చబడలేము. దేవునికి ఇష్టులుగా మనం ఉంటే ఆశీర్వదించబడతాం. అందుకే అంటున్నాడు కదండి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అవునండి, దేవుని వాక్యాన్ని వినండి, ఎప్పుడు ధ్యానిస్తూ ఉండండి. ఎప్పుడు దేవుని మాటలను మీరు ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండడం వల్ల మీరు బహుబలంగా దీవించబడతారు. అందుకే అంటున్నాడు ఆయన, మనమంతా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది విశ్వాసంతో ముందుకు సాగిన వాళ్ళు ఉన్నారు. కానాను స్త్రీని ఒకసారి మనం చూస్తేనండి, కానాను స్త్రీ ఎంతగానో తన కుమార్తెకు దెయ్యం పట్టింది, తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఎంతోమంది డాక్టర్లకు చూపించింది, మంత్రగాలు తంత్రగాలకు ఎంతోమందికి చూపించింది. కానీ ఆ కానాను స్త్రీకి ఎలాంటి ప్రయోజనం కూడా కలగలేదు. కానీ జరిగిన గొప్ప కార్యం ఏంటంటే, తాను ఎదురవుతున్న సమస్య నుంచి ఎక్కడ జయం పొందాలని ఆశ కలిగినప్పుడు, ఎవరో చెప్పారు తనకి, యేసు ప్రభు దగ్గరికి వస్తే మీ గొప్ప కార్యాలు జరుగుతాయంట అని ఆశ చెప్పినప్పుడు, వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. శిష్యుల్ని తోచుకుంటా వెళ్ళింది. అయితే శిష్యుల దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి అని చెప్తే మేమేమి చేయలేమన్నారు. అయితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళగానే అప్పుడు ఆయన అన్నారు, అమ్మా, ఇక నేను స్వస్థత చేయడానికంటే ముందు చిన్నపిల్లల రొట్టె ముక్కలు తీసుకెళ్ళి కుక్క పిల్లలకి వేయడం ఏమన్నా బాగుంటుందా అని చెప్పేసి అన్నారు. అయితే ఆమె విశ్వాసం ఎలా ఉంది అంటే, తాను ఆయన ఎన్ని మాటలు అంటున్నా సరే వాటిని పట్టించుకోకుండా చెప్పిన మాట ఏంటి అంటే, అవునయ్యా, యజమాని బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కల కోసము కుక్క పిల్ల ఏ విధంగా అయితే ఎదురు చూస్తో, నేను అలాగే విశ్వాసముతో నీకోసం ఎదురు చూస్తున్నాను అనగానే యేసు ప్రభు అలాగే ఉండి ఆగిపోయి అంటున్నారు ఆయన, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు అనుకున్నట్టే జరుగునుగాక అన్నారు. నిజమే, దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, విశ్వాసం కలిగి ఉంటే మనం ఏదైనా ఆశీర్వదించబడతాము, ఎలాంటి సమస్యల నుంచి అయినా జయించబడతామండి. కానాను స్త్రీ అదే చేసింది. ఈరోజు విశ్వాస జీవితంలో ఉన్న నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, మనము విశ్వాస సహితమైన భక్తిని మనం చేయాలి. ఈరోజు మన లోపల విశ్వాసం కోల్పోయే వారిగా ఉంటున్నారు. కానీ మనం ఏ సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, చివరి పరిస్థితులకు మనం వచ్చినా సరే మనము చేయవలసింది ఏంటి అంటే, సంతృప్తి కలిగి జీవిస్తూ దేవుని అందరి విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. దావీదు మనందరికీ తెలిసిన ఆయన కీర్తనలు ఎన్నో రాశాడు. కానీ
కానీ తన కుటుంబ జీవితంలో ఎన్నో భయంకరమైన శ్రమలు అనుభవించాడు. అన్నలు దోసివేశారు, బంధువులు వదిలిపెట్టేశారు, కుటుంబం అంతా వేలివేసింది. కానీ దావీదు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచేవాడిగా ఉన్నాడు. అసలు పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా మొత్తం అందరూ విశ్వాసం మీదే ఆధారపడి వెళ్తున్నారండి. మనం కూడా దేవుని సాక్షి సమూహములోకి మనం చేరాలి అంటే మన లోపల ఉండాల్సింది విశ్వాసమే. దావీదుకు సింహం ఎదురొచ్చింది, జయించగలిగాడు. ఎలుగుబంటి ఎదురొచ్చింది, జయించగలిగాడు. గొల్యాతు ఎదురొచ్చారు, జయించగలిగాడు. ఎస్, బైబిల్ గ్రంథంలో ఉంటున్న వాళ్ళందరూ ఎలా జయించగలుగుతున్నారు అంటే విశ్వాసమును బట్టే జయించగలుగుతున్నారు. ఎస్, ప్రైజ్ లార్డ్. మనం కూడా విశ్వాసాన్ని బట్టే తప్పకుండా దేవుడు జరిగించాల్సిన కార్యంలో మనకుంటున్న విశ్వాసాన్ని బట్టి మనము జయించగలిగే వారిగా ఉంటాము. అలాగే బైబిల్ గ్రంథంలో శతాధిపతి అయిన ఒక ఆయన ఉన్నారు. అయితే 100 మంది సైనికులకు అధిపతిగా ఉంటున్న ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా దాసుడికి బాగాలేదండి, ఒకసారి మీరు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరుస్తాడంటే యేసు ప్రభు వారి దగ్గరికి వస్తా అన్నారు. అయితే ఆయన అంటున్నారు, అయ్యా మీరు మా ఇంటికి రావడానికి యోగ్యత లేదు, కానీ మీరు మాట మాత్రం సెలవిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి అనగానే వెంటనే ఆయన అంటున్నారు, ఇస్రాయేలీలో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు అని చెప్పేసి అన్నారు. నిజమే, మనము ఎంతోమంది ఎన్నో రకాలుగా మన లోపల విశ్వాసాన్ని పాడు చేయాలని ఎన్నో రకాలైన గురులు పెట్టుకుంటున్నా సరే మనకు కావలసింది ఒకటి ఏంటి అంటే, నీవు గురి ఏ గురి కలిగి ఉండాలి అంటే విశ్వాసం అనే గురిని మనం కలిగి ఉండాలి. విశ్వాసం ఒకటే సరిపోదండి, మన విశ్వాసాన్ని క్రియల్లో చూపించేవారిగా ఉండాలి. చాలామంది వేషధారణ భక్తి చేస్తూ మేము విశ్వాసం అని చెప్పుకుంటూ ఉంటారు. అసలు విశ్వాసం అంటే ఏంటి అంటే ముందు వి చివరిలో సున్న తీసేస్తే శ్వాస ఉంటుంది. శ్వాస అంటే అర్థం ఏంటి అంటే మనము శ్వాస లేకుండా ఎప్పుడు కూడా బ్రతకలేము. ఒక నిమిషం కూడా, ఒక 5 నిమిషాలు కూడా మనం బ్రతకలేని వారిగా ఉంటున్నాం. అయితే క్రైస్తవ జీవితంలో విశ్వాసి అంతే విశ్వాసము అంతే ప్రాధాన్యం. కనుక గమనించండి, మన లోపల మనకు ఉండాల్సింది విశ్వాసము సరైన స్థితిలో ఉండాలి. అయితే ఆ విశ్వాసాన్ని మనం క్రియల్లో చూపించేవారిగా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నాడు ఆయన. కనుక మనము క్రియల్లో మన విశ్వాసాన్ని చూపించేవారిగా ఉందాము. అందుకే అంటున్నాడు కదండి అబ్రహామును మీరు గమనిస్తే 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో అక్కడ అంటున్నాడు, విశ్వాసముతో దేవుడు అబ్రహాముకు ఇస్తున్న ప్రతి ఒక్క బంధకాల నుంచి విడుదల దయచేశాడని కనిపిస్తుంది మనకి. అయితే చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంలో అక్కడ మాట్లాడుతున్నాడు, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి తనకున్న దేశమును తనకి ఇస్తానన్న ప్రతి ఒక్క దాన్ని కూడా వదిలిపెట్టి విడిచిపెట్టి వచ్చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే మనకు కావాల్సింది ఏంటి అంటే విశ్వాసముతో అబ్రహాము తనకున్న వాటినన్నింటిని వదిలిపెట్టి విశ్వాసంతో వచ్చేసినట్టుగా కనిపిస్తుంది. అవును, ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. ఎస్, వాగ్దానం చేసిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన వాడని అబ్రహాము నమ్మాడు. దేవుడు ఉన్నతమైన స్థానంలో అబ్రహాము నడిపించినట్టుగా కనిపిస్తుంది. అలాగే నోవాహు 120 సంవత్సరాలు ఓడని ఎలా కట్టగలిగాడండి, ఒకే ఒకటి విశ్వాసాన్ని బట్టి కట్టాడు. ఇస్సాకు ఉన్నతమైన స్థానానికి ఎలా చేరగలిగాడు, యాకోబు ఉన్నతమైన స్థితికి ఎలా చేరగలిగాడంటే ఆలోచన లేకుండా విశ్వాసాన్ని బట్టి వాళ్ళందరూ ముందుకు సాగారు. మన పితృలందరూ కూడా చేసిన పని దేనండి, దేవుని యందలి విశ్వాసం కలిగి ఉన్నారు. దేవుడు వాళ్ళని ఉన్నతంగా నడిపించాడు. కనుక మనం కూడా అదే విశ్వాసాన్ని కలిగి ముందుకు మనం సాగిపోదాం. అయితే గురి యొద్దకు పరిగెత్తాలంటే ఒకటి విశ్వాసం ఉండాలి, రెండు మనలో ఏముండాలి అంటే ప్రతి భారమును. ఏమంటున్నాడండి ఆయన, మనకున్న ప్రతి భారమును ముందు దేవుని మీద మనం వేసేవారిగా ఉండాలి. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తుంది కదండి, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అంటే తక్కువ లగేజ్ని కనుక మీరు తీసుకెళ్తే, తక్కువ బరువును కనుక మీరు తీసుకెళ్తే ఎక్కువ కంఫర్ట్ మీరు అనుభవిస్తారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకి చెప్పిన మాట ఏంటి అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుంచి మాట్లాడారు ఆయన, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్వాసాన్ని కలుగు చేస్తాను. కనుక మీ భారాన్ని నా మీద వేయండి, నేను సాత్వికుడును దేని మనసు కలిగిన వాడిని, కనుక మీ భారమంతా కూడా నా మీద వేయండి, అయితే నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుంది. కనుక మనకున్న ప్రతి ఒక్క సమస్యను కూడా దేవుని వైపు మనం వేస్తే ఆశీర్వదించబడతాము. దేవుని వైపు కనుక, దేవునిలో కనుక మనం ఉండగలిగితే తప్పకుండా ఆశీర్వాదాన్ని మన భారం. ఇంకా మీరు మీకుంటున్న కుటుంబ సమస్యలే కానీ, అప్పు సమస్యలే కానీ, వ్యాధులే కానీ, స్వస్థత లేని విధానమే కానీ, ప్రతి భారమును కూడా మీరు దేవుని మీద వేయండి, మీరు బహుబలంగా దీవించబడతారు. అవును, ఆయన మనకి చెప్పిన భారాన్ని మనం పట్టుకుని నడవాలండి. ఎలాంటి భారము అంటేనండి, ఆయన సిలువ భారమును మనం ఎత్తుకుని నడిచేవారిగా ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించండి, కంటితో చేస్తున్న పాపాలు చాలా ఈరోజు కనిపిస్తూ ఉంటున్నాయి. అందుకే మన చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని ఇంద్రియాల్లో ప్రత్యేకమైన ఇంద్రియం ఏంటి అంటే కన్నేనండి. కనుక గమనించి, మన కన్ను చెడినదైతే మన దేహం అంతా కూడా చెడిపోతూ ఉంటుంది. సులువుగా చాలా సింపుల్గా పాపాన్ని చేస్తూ ఉంటుంది. చూడకుండా వాటిని చూస్తుంది, చేయకుండా వాటిని తలంపులను ఆలోచనలు వచ్చేసి
చేస్తే అలాగే చేస్తుంది. కనుక మన కన్ను చాలా జాగ్రత్తగా ఉండాలి, నెక్స్ట్ మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి, మన నోటితో మాట్లాడుతున్న మాట ఎలాంటి మాటలు మాట్లాడుతున్నా చాలా జాగ్రత్తగా ఉప్పు వేసినట్టుగా మనం మాట్లాడేవారిగా ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, మనమంటే మనకున్న భారమును సులువుగా చిక్కులు పెట్టు, పాపములన్నిటిని కూడా మనం వదిలిపెట్టాలి. ఎన్నో రకాలైన తలంపులు చేస్తూ ఉంటున్నాం, ఎన్నో రకాలైన ఆలోచనలు చేస్తూ ఉంటున్నాం, వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి అంటే వదిలిపెట్టి విడిచిపెట్టి దేవుని కొరకు మనం ముందుకు సాగేవారిగా ఉండాలి. అందుకే సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని గురించి దేవాది దేవుడు పౌలు ద్వారా గలతీలో ఉంటున్న సంఘానికి తెలియజేస్తూ చెప్పిన మాట ఏమిటి అంటే, సులువుగా చిక్కులు పెడుతున్న పాపాలు కొన్ని ఉన్నాయి అంట. అది ఏమిటి అంటే 5:19 మనం చదవగలిగితే శరీర కార్యములు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. అవి ఏంటి అంటేనండి, జారత్వము, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విముతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ కూడా ఏమిటి అంటేనండి, మనిషి జీవితాన్ని పాడు చేస్తూ ఉంటున్నాయి, అనగా మనల్ని సులువుగా చిక్కులు పెడుతూ ఉంటున్నాయి. అతి భయంకరంగా మనిషి జీవితాన్ని పాడు చేస్తూ ఉండేటప్పటికీ మనిషి ఏమైపోతున్నాడు అంటే, ఆ అంధకారమైన జీవితాలతో తన గురిని మర్చిపోతున్నాడు, తను చేయాల్సిన పనిని మర్చిపోతున్నాడు, తన టార్గెట్ మర్చిపోతున్నాడు, తన గోల్ని మర్చిపోతున్నాడు, దేవునికి ఇష్టానుసారంగా మార్చబడ్డం మానేసి తను లోకానికి బానిసైపోయేటప్పటికి ఎంతో భయంకరంగా పాడైపోయేవాడిగా ఉంటున్నాడు. అందుకే ఈ సులువుగా చిక్కులు పెడుతున్న పాపాలు ఇంకా చాలా ఉన్నాయండి మాట్లాడాలి అంటే. అందుకే 2 తిమోతిలకు రాసిన పత్రిక 3:2, అలాగే మార్కు సువార్త 7:21 మన శరీరం గురించి దేవుడు మాట్లాడుతూ ఈ సులువుగా చిక్కులు పెడుతున్న పాపాలు చాలా భయంకరంగా ఉన్నాయని ఆయన తెలియజేశాడు. అయితే చూడండి, యేసు ప్రభు పౌలుకి తెలియజేస్తూ ఆయన అంటాడు, ఎపిసి సంఘానికి రాస్తూ తెలియజేసిన మాట ఏంటి అంటే, మీరు సమస్తమైన క్రోధమును, కక్షలను, భేదములను, అల్లర్లను, అతి భయంకరమైన విషయాలన్నిటిని కూడా మీరు విసర్జించాలి అని చెప్తున్నాడు. విసర్జించడం అంటే మనకు కొంచెం అర్థం తెలియాలండి. విడిచిపెట్టడం వేరు, విసర్జించడం వేరు. విడిచిపెట్టడం అంటే నేను అతని నాప్కిన్ కానీ సెల్ ఫోన్ కానీ ఒక ప్లేస్లో పెట్టి మర్చిపోయాను అనుకోండి, అయితే దాన్ని మళ్ళీ తీసుకుంటాను అంటే నేను వదిలిపెట్టాను, మరలా నేను తీసుకునే అవకాశం ఉండదు. బట్ విసర్జించడం అంటే ఏంటి అంటే, మనం తిన్న ఆహారాన్ని మనము విసర్జించేస్తాము, మన నోట్లో ఉన్న ఉమ్మును ఊసేస్తూ ఉంటాము, మనము వాంతి చేసుకుంటే మనము వాటిని విసర్జించేస్తూ ఉంటాము. అంతేగాని విసర్జించిన వాటిని మళ్ళీ వెళ్ళి ఇదేంటి ఇలా ఉంది ఏంటి అని మనము ఎప్పుడు కూడా చూడము. దయచేసి గమనించండి, మీరు విసర్జించే వారిగా ఉండాలి అంటే వాటిని వదిలిపెట్టేసేయాలి. వదిలిపెట్టడం కూడా కాదు, అది మరలా మన దగ్గరకు రావడానికి అవకాశం ఉండకూడదు. ఈరోజు చాలామంది కూడా వదిలిపెట్టి ఆరాధనకు వస్తున్నారు, మళ్ళీ చెప్పులు వేసుకుని వెళ్ళిపోతున్నట్టు ఆ పాప కార్యాలను మరలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకని మనం ఏం చేయాలి అంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపమును మనం వదిలిపెట్టి ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి. నూతన సంవత్సరంలో నూతనమైన అభిషేకాన్ని మనం పొందుకోవాలి అంటే, నూతనమైన ఆశీర్వాదం మన దగ్గరకు రావాలి అంటే, దేవుడి మహోన్నతమైన కృపణతో మనం ముందుకు సాగుతూ ఉండాలి అంటే, మనం చేయవలసిన పని ఏమిటో తెలుసా అండి, మనమంట ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను, ప్రతి ఒక్కటి మనల్ని ఏదైతే అభ్యంతరపరుస్తుందో, ఏదైతే మనకి భయంకరంగా ఉంటుందో, వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి అంటే విడిచిపెట్టి వదిలిపెట్టి దేవుని సన్నిధిలో ముందుకు సాగేవారిగా ఉండాలి. అందుకే 3వ మాటగా అంటున్నాడు, యేసు వైపు చూచుచు. ఎస్, విశ్వాసమునకు కర్త అయిన, విశ్వాసమును కర్త అన్న మాటకి కింద బుక్ నోట్లో ఉంటుంది సేనాధిపతి, మన దేవాది దేవుని వైపు యేసు వైపే చూస్తూ మనం ముందుకు సాగేవారిగా ఉండాలి. నిజమే, ఈ 2019 మనమందరం కూడా యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగితే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఇప్పుడు దాకా మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు, ఎన్నో రకాలైన సమస్యలు మీరు చూస్తుంటారు, అయితే ఒక్కసారి యేసు వైపు చూడండి, దేవుడు ప్రతి ఒక్క బంధకాల నుంచి మీ కుటుంబాల్లో విడుదల దయచేస్తారు. అయితే కీర్తన గ్రంథము 31వ కీర్తన 14వచనాన్ని కనుక ఒకసారి మీరు చదివితే, యెహోవా నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎంత బాగా చెప్పాడండి, ఎస్ నీవే దేవుడు అని నేను నమ్మిక కలిగి ఉన్నాను, నీవే నా దేవుడు అని నేను విశ్వసిస్తున్నాను. అయితే పైపై భక్తిని చేయబాకండి. 2019 మీరు చేయాల్సింది దేవుని యందు నమ్మిక ఉంచే వారిగా ఉండాలి. ఎస్, నీ ఫోకస్ అంతా, నీ ఆలోచన అంతా, నీ తలంపులంతా, నువ్వు చేయవలసిన ప్రతీది కూడా, నువ్వు మాట్లాడాల్సిన ప్రతీది కూడా దేవుని వైపు చూస్తూ నమ్మిక కలిగి మనం మాట్లాడేవారిగా ఉండాలి. కనుక మీరు గమనించండి, ఈరోజు చాలామంది యేసు వైపు చూడకుండా, వాళ్ళకి ఏదైనా సమస్య కలిగితే, ఇబ్బంది కలిగితే, ఇరుకు మీదకు వస్తే, మనము దేవుని వైపు చూడకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించేవారిగా ఉంటున్నాం. అందుకే మనము దేవుని మీద నమ్మిక కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. అందుకే యోబుకు చాలా రకాలైన సమస్యలు వచ్చినాయండి. యోబును మనం చూస్తూ ఉంటుంటే
తనకున్న కుటుంబ నాశనం అయిపోయింది, తన భార్య చనిపోమని సలహా ఇచ్చింది, బంధువులందరూ కూడా ఎవరూ లేరు, తన శరీరం మీద భయంకరమైన రోగం వచ్చింది, స్నేహితులు వచ్చి అవహేళన చేస్తూ ఉంటున్నారు, ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటున్నారు యోబు జీవితంలో. కానీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా యోబు గ్రంథము 4:6 యోబు చెప్తున్న మాట ఎంతో శ్రేష్టంగా కనిపిస్తుంది. ఏంటి అంటే, నా భక్తి నాకు ధైర్యాన్ని పుట్టిస్తుంది అన్నాడు. ప్రైజ్ లార్డ్. నిజమే, ఆయన భక్తి ఆయనకి ధైర్యాన్ని పుట్టిస్తుంది. మరి మీరు ఇంతకాలం భక్తి చేశారు, మరి మీకు మీ భక్తి ధైర్యాన్ని పుట్టించేదిగా లేదా? మరి మీరు చేస్తున్న భక్తి మీకు బహుబలాన్ని కలిగించేదిగా లేదా? మనం ఆలోచన చేద్దాము, మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించేదిగా ఉండాలి. ఎవరికి మనకు సహాయం చేస్తారు అంటే 121:2 అంటాడు, కొండలు తట్టు నా కన్నులు ఎత్తుచున్నానండి, కానీ నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే మనకి సహాయం కలుగుతుంది. అవునండి, మనకు ఎవరి వల్ల సహాయం కలుగుతుంది అంటే మన దేవాది దేవుని వల్ల మాత్రమే మనకి సహాయం కలుగుతుంది. ఇంకా మనకి ఎవరు సహాయం చేస్తారు చెప్పండి? మన బంధువులు, నా అనుకున్న వారు, ఎవరు మనల్ని అందరూ దూరం పెట్టొచ్చేమో, కానీ నా యేసయ్య ఎప్పుడూ కూడా ఆయన వైపు చూస్తున్న వారిని ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టని, విడిచిపెట్టని వాడు. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా మధ్యలో ఉన్న పదాన్ని కనుక చూస్తే, కీర్తన గ్రంథము 118:8 కనిపిస్తుంది, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక మనం మనుషుల మీద నమ్మిక కలిగి ఉండొద్దు. మనుషులు కొంత సమయము ధనబలగమో, భక్తి గర్వమో, రాజకీయ గర్వమో, కుటుంబ గర్వమో, అధికార గర్వమో, ఈ రకరకాలైన గర్వాల మధ్యలో మనుషులను నమ్ముకున్నట్టు కంటే మన దేవాది దేవుని విశ్వసించడం మేలు. మన ఫోకస్ ఎవరి మీద ఉండాలి అంటే, మన ఆలోచన ఎవరి మీద ఉండాలి అంటే, యేసు వైపు మాత్రమే మనం చూసేవారిగా ఉండాలి. కనుక మనం ఏకాగ్రత కలిగి జీవిద్దాము. మన ఫోకస్ అంతా దేవుని మీద కనుక మనం ఉంచగలిగితే, దేవుడు మహోన్నతంగా మనల్ని దేవుడు తప్పకుండా నడిపిస్తాను. మీరు గమనించండి, పరిశుద్ధాత్మ కలిగి మనము జీవించే కాలంలో మనం ఉంటున్నాం. కనుక మనం తప్పకుండా దేవుని మహోన్నతమైన కృపలో మనం నడవాలి, నిలవాలని నేను కోరుతున్నాను. ఒక అమ్మాయి అంట ఒక యవనస్తురాలు దేవుని సన్నిధికి వచ్చి పాస్టర్ గారితో చెప్తుంది, పాస్టర్ గారు నేను చర్చి మానేయాలనుకుంటున్నాను. అమ్మ ఏమైంది అంటే, యవనస్తులందరూ కూడా నాతో మాట్లాడలేదండి, లేకపోతే సంఘ పెద్దలు వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారండి, విశ్వాసులు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారండి, సో అలాంటి ఈ మందిరంలో ఉండకూడదని నేను తీర్మానం చేసుకున్నానంటే, పాస్టర్ గారు అన్నారంట, అమ్మ నువ్వు వెళ్ళిపోతానంటే నేను ఆపేవారు ఎవరూ లేరు, కానీ ఒక్క విషయాన్ని నా కోసం చేసి నువ్వు వెళ్ళిపోతావా అంటే ఏంటో చెప్పండి అందామ. వెంటనే అన్నారు ఆయన, అమ్మ ఒక గ్లాసులో ఒక పూర్తిగా నీళ్లు తీసుకురా అని చెప్పేసి అన్నారు. మంచిది తీసుకొచ్చింది. అయితే ఒక ఆ గ్లాసును పట్టుకుని చర్చి చుట్టూ 2-3 తిరిగిరామ్మ అని చెప్పేసి, కానీ నువ్వు ఆ తిరిగి వస్తున్న సమయంలో కనీసం ఒక్క చుక్క కూడా కింద పడిపోకూడదు అని చెప్పేసి అనగానే, వెంటనే అలాగేనండి అని చెప్పేసి ఆమె ఒక్క చుక్క కూడా కింద పడకుండా చాలా జాగ్రత్తగా ఆ గ్లాసును చూస్తూ ఏం చేసిందంటే, చక్కగా తీసుకొచ్చి పాస్టర్ గారి ముందు పెట్టింది. పాస్టర్ గారు ఇదిగోండి మీరు చెప్పినట్టే చేశాను, కనీసం ఒక్క చుక్క కూడా కనీసము కింద పడలేదండి అని చెప్పేసి అంది. అమ్మ నువ్వు ఇలా తిరుగుతున్నప్పుడు నిన్నెవరైనా పిలిచారా అని అడిగితే, వెంటనే నన్ను ఎవరు పిలవలేదండి, కానీ పోనీ నువ్వెవరి దగ్గరైనా చూసావా అంటే నేను ఎవరిని కూడా చూడలేదండి, నా ఫోకస్ అంతా, నా ఏకాగ్రత అంతా కూడా గ్లాసులో నీళ్లు పడకూడదు అన్న ఆలోచనతోనే ఉంది. పోనీ నీ చుట్టుపక్కల వాళ్ళు నీతో మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళు నువ్వు పట్టించుకున్నావా? పట్టించుకోలేదండి. అయితే దేవుని సన్నిధిలో కూడా నువ్వు అలాగే చేయాలమ్మా. శవనస్తులు ఎలా ఉన్నారనో, దేవుని సంఘంలో సంఘ పెద్దలు ఎలా ఉన్నారనో, విశ్వాసులు ఎలా ఉంటున్నారనో, బయట వాళ్ళు ఎలా ఉంటున్నారనేది మనకు అనవసరమో. మన ఫోకస్ అంతా, మన ఆలోచన అంతా క్రీస్తు వైపే ఉండే విధంగా ఉండాలి. అవునండి, దేవుని వాక్యం వింటున్న మీరు దేవుని వాక్యంలో మనం ముందుకు సాగబడాలి అంటే మన లోపల కావాల్సింది అది ఏమిటి అంటే, క్రీస్తు వైపు చూస్తూ దేవుడు మనకి తెలియజేసిన శ్రేష్టమైన ఆధిక్యత వైపు మనం చూస్తూ ఉంటుంటే మహోన్నతమైన కృపలో దేవుడు మనల్ని తప్పకుండా నడిపిస్తారు. దేవుడు మనకి ఇచ్చిన ఈ సంవత్సరం ఏంటి అంటే పరిశుద్ధాత్మతో నింపబడే సంవత్సరము. మనం ఎలా నింపబడాలి అంటే, మీరు ఇప్పుడు దాకా చేస్తున్న భక్తిని వదిలిపెట్టండి, పరిశుద్ధాత్మతో నింపబడే భక్తిని మీరు చేయండి. మహోన్నతముగా దేవుడు మనకి ఇచ్చిన ఫోకస్ ప్రతి విషయంలో కూడా దేవుని మీదే ఉండే విధంగా ఉందాము. కనుక మీరు పాటలు పాడుతూ వాక్యం చదువుతున్న, ఏ పనులు చేస్తున్నా సరే మీరు మనుషులను సంతోష పెట్టాలని ఏ పనులు చేయబాకండి. గల్తీలకు రాసిన పత్రిక 1:10 దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే, నేను మనుషులను సంతోష పెట్టాలనుకుంటున్నానా, దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటున్నానా? మనుషుల్ని సంతోష పెడితే నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోష పెట్టేవాడిగా ఉండను. కనుక మీరు మనుషులు కనిపించేలాగా పాటలు పాడకండి, మనుషులకు కనిపించేలాగా భక్తిని చేయబాకండి. మనుషులకు కనిపించాలని మీరు చేస్తున్న దాన ధర్మాలు, మీరు చేస్తున్న పనులు మనుషులకు కనిపించేలాగా చేయబాకండి. దేవాది దేవునికి నేను పాటలు పాడుతున్నాను. ఒక బ్రదరు వాక్యం చెప్పి వచ్చిన తర్వాత నాతో అన్నాడు, బ్రదర్ వాక్యం బాగా చెప్పాను అన్నాడు.
నాకు చాలా బాధ కలిగింది. ఒక సిస్టర్ వచ్చి పాట పాడేసిన తర్వాత అన్న నేను పాట బాగా పాడానా అని చెప్పేసి అన్నారు. ఈరోజు వాళ్ళే కాదండి, చాలా బాధ కలుగుతుంది. ఈరోజు ఉంటున్న సర్వ సమాజం అంతా మనుషుల కోసం భక్తి చేస్తున్నారు. కాదు, మన భక్తి మనకుంటున్న ఆలోచన అంతా కూడా యేసు వైపు చూస్తూనే మన ముందుకు సాగేవారిగా ఉండాలి. కనుక వాక్యం వింటున్న మీరు, మనము పరిశుద్ధాత్మతో నింపబడేవారిగా ఉందాము. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం నింపబడతామో ఈ సంవత్సరంలో దేవుడు మహోన్నతమైన కార్యాలు మన కుటుంబాల్లో జరిగిస్తారు. కనుక మన గురి ఎప్పుడు కూడా తప్పిపోకూడదు, మన గురి ఎప్పుడు కూడా తప్పిపోయే విధంగా ఉండకూడదు. అందుకే మన గురి పరలోక రాజ్యానికి చేరాలి అంటే గొప్ప సాక్షి సమూహంతో ఈ ప్రకారంగా వాళ్ళు జీవించారండి. ఎలా జీవించారు? విశ్వాసాన్ని కోల్పోకుండా పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా జీవించారు. వారి భారమునంతటినీ క్రీస్తు వైపు ఉంచి ఆయనే నడిపిస్తాడు అని, సులువుగా చిక్కులు పెడుతున్న పాపాలన్నింటిని కూడా వదిలిపెట్టి విడిచిపెట్టి వాళ్ళు చేసిన పని ఏంటి అంటే యేసు వైపు చూస్తూ ఈ 2019 సంవత్సరంలో ముందుకు సాగాలని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. కనుక వాళ్ళందరూ కూడా అలా నడిచారు, మనం కూడా అదే దాటిలో అదే బాటలో అదే నడవడికలో మనం నడిస్తే నిజమైన క్రైస్తవులుగా మనం మార్చబడతాం. కనుక వాక్యం వింటున్న మీరు పరిశుద్ధాత్మ కలిగి జీవించండి. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మీలో సంచారం చేస్తుందో గొప్ప అద్భుతాలు మీరు చూడగలుగుతారు. కనుక వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. వీలైన పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. అలాగే పాటలు పాడుతూ నిరంతరం కూడా స్తుతి చేసి ఆరాధన చేయండి. ఈ 2019 సంవత్సరంలో మునుపెన్నడును చూడని విషయాలను ఈ సంవత్సరంలో దేవుడు మహోన్నతంగా మీ కుటుంబాల్లో మీరు చేస్తున్న ప్రతి పనుల్లో, వ్యాపారంలో, ఉద్యోగాల్లో, జాబుల్లో, ప్రతి విషయంలో కూడా దేవుని ఆత్మ మీకు తోడయ్యుండునుగాక. వీటికంటే గొప్ప కార్యాలు మీరు తప్పకుండా చూస్తారు. మహోన్నతమైన క్రియలతో మిమ్మల్ని మీ కుటుంబాలను బహు ఉన్నతమైన స్థితిలో మేము నడిపించాలని మేము ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. కనుక గమనించండి, మనకున్న దీనస్థితిని పరిస్థితిని బట్టి మన దేవాది దేవుడు మన కోసం కల్వరి శిలువలో రక్తము కార్చాడు. కనుక అలాంటి రక్తాన్ని, అలాంటి ప్రేమను మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అలాంటి సువార్తను నిరంతరం కూడా ప్రకటించే వారిగా ఉందాము. విశ్వాసాన్ని కోల్పోవద్దు. మన గురిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా మనము ఉంటున్న విషయాల్లో సంతృప్తి కలిగి జీవిద్దాము. దేవుడు ఉన్న స్థానంలో దేవుడు మనలను, మన కుటుంబాలను నడిపిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాము. తల వంచండి, కళ్ళు మూయండి. దేవుడు మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు ఏదైతే సమస్య ఉందో, ఏదైతే ఇబ్బంది ఉందో, ఏదైతే బంధకాలతో మీరు పీడించబడుతున్నారో, ఏదైతే భయంకరమైన క్రియలతో మీరు ఉన్నారో, యేసు నామములో దేవుడు మనకు విడుదల దయచేయబడేలాగున ప్రేమ కలిగిన మా తండ్రి కృపామయడా, నీ వాక్యము ద్వారా మీరు బిడ్డలతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు. బిడ్డలు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు నాయన, విడుదల మీరు దయచేయండి నాయన. శరీర వ్యాధులతో బాధపడుతున్నారు నాయన, విశ్వాసానికి కర్త అయిన నీ వైపు చూస్తూ ముందుకు వెళ్తున్నాం నాయన. ఆర్థిక ఇబ్బందులతో పీడించబడుతున్నారు, వారికి విడుదల దయచేయండి నాయన. దేవుడు ఎప్పుడు కూడా మమ్మల్ని మర్చిపోలేదు, ఆశీర్వదిస్తానన్న. నీ మాట వైపు, మేము విశ్వాసం వైపు, నీ వైపు, మా ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో మేము ఓపికతో పరిగెత్తి చివరి పరలోక రాజ్యము చేరేంత వరకు బిడ్డలకు, వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా నీ ఆత్మశక్తి బిడ్డలకు దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దేవుని స్వరం టీవీ కార్యక్రమం ఆధ్యాత్మిక ఎంతోమందిని బలపరుచుందని ఆశ కలిగి ఉన్నాము. అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షించి భారభరితంగా చేస్తున్న ఈ పరిచర్యను ఎంతగానో సహకరించాలన్న ఆలోచనతో ఎస్ అరుణ్ కుమార్ గారు, అలాగే వాణి గారు, వారి కుటుంబము ఈ ప్రోగ్రామ్ని, ఈ దేవుని స్వరం టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. ఎస్, వారి గురించి ఒక నిమిషం ప్రార్థన చేద్దాము. ప్రేమ కనికరమ కలిగిన మా ప్రియపరులకు తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలు ఎస్ అరుణ్ కుమార్ గారు, అలాగే వాణి గారు, శామ్యుల్ కిషోర్ రాజ్, అలాగే జశంత ఎవలిన్, అలాగే శాలిని బిడ్డల విషయంలో బట్టి ప్రార్థన చేస్తున్నాము. ఎంతో వేల మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్న ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహపరిచి బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. వారి కుటుంబానికి ఆశీర్వాదాన్ని మీరు దయచేయండి. వారి కుటుంబంలో ఉన్నతమైన చదువులు బిడ్డలకు మీరు దయచేయండి నాయన. వాళ్ళ ఆరోగ్య విషయంలో అరుణ్ కుమార్ గారు చేస్తున్న పనిలో, వాణి గారు చేస్తున్న ప్రతి ఒక్క జాబ్లో, అలాగే శామ్యుల్ కిషోర్ గారు బిడ్డల చుట్టూ నాయన నీ కాపుదల జశ్యం తేవలేని కుటుంబాన్ని మీరు బహుబలంగా దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో మీరు ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరం నూతనమైన అభిషేకాన్ని బిడ్డలకు దయచేసి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఈ కార్యక్రమం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఎంతగానో బలపరుచుందని ఆశ కలిగి ఉన్నాము. ఈ దేవుని స్వరం టీవీ కార్యక్రమాన్ని మీరు కూడా ప్రోత్సహించండి, బలపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. మా మొదటి ఆరాధన రామనగర్లోని ఎందుకో చర్చి నందు ఉదయం 8 నుండి 10 వరకు జరుగును. మా రెండో ఆరాధన ఉదయం 10 నుండి 12 వరకు జరుగును. కానూరు ఈఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ వంతెన డౌన్లో గల పెంతకోస్ చర్చి నందు జరుగును. మా మూడో ఆరాధన 12 నుండి 2 వరకు తాడిగడప ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ ఎదురుగల పెంతకోస్ చర్చి నందు జరుగును.
మా నాలుగో ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు గొల్లగూడెం బస్టాప్ ఎదురుగల పెంతకోస్ చర్చి నందు జరుగును. మీరు ఏ మందిరానికి వెళ్ళిన వారైతే మా మందిరానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.